అధికారుల మీద పెత్తనాలు చెయ్యొద్దు అధికారుల మీద ఏదైనా తప్పు చేస్తే శిక్షించని కానీ వాళ్ళని రోజు కోర్టులో చుట్టూ తిప్పద్దు కోర్టులో నుంచో పెట్టద్దు వాళ్ళ గురించి తీవ్రమైన కామెంట్లు చేయొద్దంటూ సుప్రీంకోర్టుకి గైడ్ లైన్స్ని కేంద్ర ప్రభుత్వం పంపిస్తే నువ్వు నువ్వెవరు పంపించేది నువ్వు చెప్పేదని మాకు ఆమోదయోగ్యం కాదు మేము పంపిస్తాం గైడ్ దాంట్లో ఏం చేయాలో శిక్షలు పడ్డ ఎట్లా ట్రీట్ చేయాలో కేసులు విచారణలో ఉన్నటువంటి వాళ్ళతో ఎట్లా ట్రీట్ చేయాలో మేము పంపిస్తాను లేని చెప్తోంది సుప్రీంకోర్టు ప్రభుత్వ అధికారులకు సమన్లు జారీ చేయడంపై దేశంలోని అన్ని కోర్టులకు విస్తృత మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తుది తీర్పుపై దాఖలైన కోర్టు దిక్కార్ పిటిషన్లో పెండింగ్ కేసులపై జారీ చేసే మధ్యంతర ఉత్తర్వుల్లో వేరే నిబంధనలు పాటించేలా మార్గదర్శకాలను ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంది పెండింగ్ కేసులో అధికారులు అఫిడవిట్లు దాఖలు చేస్తే లక్ష్యం నెరవేరుతుంది తుది తీర్పు వచ్చిన కోర్టు ధక్కార కేసులో అధికారులు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది అందుకే అధికారులకు సమల విషయంలో మార్గదర్శకాలను జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది కోర్టు ధిక్కార కేసులు ఇద్దరు ఉత్తరప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారులను అరెస్ట్ చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో వాళ్ళను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది తీర్పును వాయిదా వేసింది విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రామాణిక నిర్వహణ విధానాలు ఎన్ఓసీలు పరిశీలించిన ధర్మాసనం వాటిలో కొన్ని ఆచరణీయం కాదని స్పష్టం చేసింది తామే విస్తృత మార్గదర్శకాలను జారీ చేస్తామని వెల్లడించింది ప్రభుత్వ అధికారులను వీడియో సమావేశం ద్వారా విచారించవచ్చని సుప్రీంకోర్టుకి సమర్పించిన ముసాయిదా మార్గదర్శకాల కేంద్రం సూచించింది అధికారుల ఆహార్యం విద్యార్హతల గురించి కోర్టులు వ్యాఖ్యలు చేయకూడదని సూచిస్తే దానికి విరుద్ధంగా మేము వేరే ఇస్తామని చెప్తుంది కోర్టు